ప్రజాస్వామ్యాన్ని కూని చేసే జీవో నెంబర్ వన్ ను పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. ఈ మేరకు విజయనగరం అమర్ భవనం వద్ద భోగిమంటల్లో జీవో నెంబర్ వన్ కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతుకులను నిలిపేసేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డదారుల్లో ఓ చీకటి జీవోని తీసుకుని వస్తే ప్రజా పోరాటాలు ఆపే ప్రసక్తి లేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. శనివారం ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా అమర్ భవనం ముందు వేసిన భోగిమంటల్లో చీకటి జీవో ఒకటి ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం ఎంతో పవిత్రంగా భావించే రాజ్యాంగాన్ని కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇద్దరు కలిసి తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని కాలరాస్తే తప్పులేదు. కానీ ప్రజలకి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలను ప్రశ్నించే వారిని నిర్బంధాలకి గురి చేయడానికి అడ్డదారుల్లో చట్టసభల్లో చేస్తున్న చీకటి జీవో వెనక్కి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను ప్రభుత్వాలే రెచ్చగొట్టేందుకు ప్రభుత్వాలు ఇలాంటి అణిచివేత జీవోలను తెస్తున్నాయని మండిపడ్డారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపాలని అనుకోవడం ఎంత తెలివి తక్కువతనమో. ప్రజలు, కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి చేస్తున్న ఉద్యమాలను ఆపాలని అనుకోవడం కూడా అంతే తెలివి తక్కువతనం అంటూ ఎద్దేవా చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ఇలాంటి జీవోను తీసుకురాలేదని, ఈ ఘనత నియంతృత్వ ధోరణిలో పాలన సాగుతున్న మోడీ, జగన్లకే దక్కుతుందని వారు విమర్శించారు. బ్రిటిష్ కాలంలో 1861లో ఆనాటి స్వాతంత్ర పోరాట యోధులను అణిచివేయడానికి తీసుకొచ్చిన సెక్షన్ 30 ప్రకారం కూడా ప్రభుత్వాలు రోడ్ షోలకు అనుమతి ఇవ్వాలని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో 1 ప్రకారం అనుమతి ఇవ్వకూడదని, ప్రజలు పెట్టుకునే అర్జీని కూడా తిరస్కరించాలని జీవోలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఇది రాజ్యాంగం మనకు కల్పించిన ఆర్టికల్ 19కి పూర్తిగా విరుద్ధమైందని వారు అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జీవోను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉందని వారు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఎవరూ పోరాటాలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలు కానీ కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా నిరంతరం ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన పోరాటాలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజా హక్కుల్ని కాలరాసే విధంగా ప్రజా హక్కులపై ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారుల్లో ఒక జీవో నెంబర్ 1 అనేటువంటి నల్ల జీవోని తీసుకొచ్చింది. ఇవాళ వామపక్ష సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు దీనిపై కోర్టుకు వెళ్తే